నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ఇంకా 3 రోజులు మాత్రమే కౌంటింగ్ రోజు కాకుండా ఇంకా 3 రోజులు మాత్రమే కౌంటింగ్కి సమయం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు అప్పుడే టెన్షన్ వాతావరణం ఒక ఎత్తు అయితే సర్వే నివేదికలు, కొన్ని ఏజెన్సీలు చేసిన సర్వే నివేదికలు కూడా తెప్పించుకున్నారు అధినేతలందరూ కూడా. వాటి మీదే కొంత కసరత్తు చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంటే ఇండియా టైం ప్రకారం, అక్కడ అమెరికా టైం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం, ఇప్పుడు మధ్యాహ్నం 2:30 కంటే వాళ్ళకి పగలు లెక్క, బహుశా పగలు అంటే నైట్ మిడ్ నైట్ లెక్క వాళ్ళకి. మనకి పగలంటే ఒక 4-5 అవర్స్ ఇండియాకిను అమెరికాకి టైం డిఫరెన్స్ ఉంటుంది. మరి వాళ్ళకి వాళ్ళ లెక్కలో నైట్ టైం చెప్పి అనుకోవాలి, ఒక విధంగా చెప్పాలంటే నైట్ టైం అవుతుంది 2 గంటలకి. 2:30కి ఫ్లైట్కి లండన్ నుంచి బయలుదేరతారు. అంటే పగలు, ఇప్పుడు మనకి ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం 2:30 టైం అక్కడ వాళ్ళకి నైట్, అది తెల్లవారుజాము 4:30కి విజయవాడ గన్నవరం చేరుకుంటారు. అంటే తెల్లవారితే జూన్1. మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ఎలా జరిగింది, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పోలీసు ఎలక్షన్ కమిషన్ వైఖరి మీద ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషను జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అందినట్టు కూడా మనకున్న సమాచారం. మరి పార్టీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ఎప్పటికప్పుడు అక్కడి నుంచి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చి ఈ విధంగా పోలీస్ వైఖరి, ఎలక్షన్ కమిషన్ వైఖరిని ధీటుగా ఎదుర్కొంటూ ఆ 2 సెక్టార్లు చేసే ఏకపక్ష నిర్ణయాల్ని ఏ విధంగా వైఎస్ఆర్ పార్టీ ఎదుర్కోవాలని కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఆ విధంగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకత్వం కూడా అదే పనిలో నిమగ్నం ఉంది, కొన్నింటిలో సక్సెస్ అవుతుంది. మరి పోలీసు కూడా కొంత ఏకపక్షం అంటే కూటమికి అనుకూలంగానే పనిచేస్తానని విమర్శ అయితే గట్టిగా ఉంది. క్రింద స్థాయి కానిస్టేబుల్ నుండి పైన డీజీపీ వరకు కూడా వీళ్ళంతా ఒక 1-సైడ్ సెక్టార్గానే ఉన్నారనేది వాళ్ళ లెక్కలే. వాళ్ళకి ఏదో అధికారం వేరే పార్టీ రాబోతున్న ఒక లెక్కలే ఉన్నాయని ఒక ప్రచారం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్కి వస్తారు. రేపు మార్నింగ్ 11 గంటలకి తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నేతలు వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, అదేవిధంగా పార్టీలో కోఆర్డినేటర్స్, 3 జిల్లాల కోఆర్డినేటర్స్, ఇక్కడ మిథున్ రెడ్డి గారు ఈ ప్రాంతాల నుండి, అలాగే నెల్లూరు జిల్లా, ఉత్తరాంధ్ర జిల్లాలో బొత్స సత్యనారాయణ గారు, అలాగే ధర్మాన ప్రసాద్ ఇలాంటి సీనియర్ నాయకులందరితో కూడా రేపు మార్నింగ్ 11:00కి తాడేపల్లిలో ఓ మీటింగ్ కండక్ట్ చేయబోతున్నారు. ఆ మీటింగ్లో చాలా కీలకమైన అంశాల మీద చర్చించే అవకాశం ఉందన్నారు. పోలింగ్ సరళి ఎలా జరిగింది ఇప్పటి వరకు, అంటే ఈరోజు వరకు బూత్ వారీగా తెచ్చుకున్న పోలింగ్ సరళి, అదేవిధంగా సర్వే సంస్థలు ఏం చెప్తున్నాయి, ఏజెన్సీలు ఏం చెప్తున్నాయి, కీలకమైన రాష్ట్రంలో కీలకమైన పోలీస్ నిఘా విభాగం ఎలాంటి రిపోర్ట్లు ఇస్తుంది, వీటన్నిటి మీద కూలంకషంగా ఒక నిర్ణయానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రేపు పార్టీ నాయకులతో సమావేశమయ్యి నాయకుల యొక్క అభిప్రాయాలు, వాళ్ళందరికీ ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియ చాలా కీలకం కాబోతుంది 4వ తారీఖున. మరి ఒకరిపై ఒకరు, తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పైన, వైఎస్ఆర్సీపీ టీడీపీ పైన, మరి వీళ్ళకి సంధానకర్తలుగా ఎలక్షన్ కమిషను, పోలీస్, మరి 2 సెక్టార్లు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నది ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం అంతా కోడేకొస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ వ్యవస్థలన్నీ ఏకమైనా కూడా వైఎస్ఆర్సీపీ ఎక్కడ కూడా వెనుకంజ వేయొద్దు, కౌంటింగ్ ప్రక్రియలో ఎక్కడ కూడా అలసత్వం వహించొద్దు, ధీటుగా ఎదుర్కోవాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల తీర్పుని
ఎవరైనా శిరస వహించాలి. కానీ ఆ కౌంటింగ్లో దౌర్జన్యాలకి, అల్లర్లకి, రకరకాల ప్రయోగాలకి అవకాశం లేకుండా చేయాలనేది ఎలక్షన్ కమిషను పోలీస్ చేయాలని వైఎస్ఆర్సిపి విజ్ఞప్తి చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో రేపు జరిగే జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షత తాడేపల్లిలో జరిగే పార్టీ ముఖ్య నేతలతో జరిగే కీలక భేటీలో కీలక అంశాలు కూడా చర్చించనున్నారు. మరి ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మీటింగ్లోనే బహుశా మాట్లాడవచ్చు, లేదంటే బయటికి సజ్జల రామకృష్ణ రెడ్డి గారు మీడియాతో కూడా మాట్లాడే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ చాలా ధీమాగా ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాబోతుంది. పర్ఫెక్ట్ మెజార్టీతో, మ్యాజిక్ ఫిగర్తో సంబంధం లేకుండా మంచి మెజార్టీతో గెలవబోతుందని చెప్పి జగన్ గారు ఒక లెక్క వేసుకున్నారు, పార్టీ నాయకత్వం ఒక లెక్క వేసింది, అంతర్గతంగా జరుగుతున్న ఒక లెక్క ఉంది. ఏదేమైనా అధికారం వైఎస్ఆర్సీపీదని మాత్రం క్లియర్ కట్గా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకత్వం ధీమాగా ఉన్నారు. మరి ఎన్నికల తర్వాత బయటికి ఇతర జిల్లాలకి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులందరూ కూడా రేపటికి ఆంధ్రాకి చేరుకొని ఉన్నారు. మరి వాళ్ళందరూ నియోజకవర్గాల్లో పార్టీ నాయకులతో మాట్లాడుకుని కౌంటింగ్ ఏర్పాట్లు కూడా నిమగ్నం కానున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసే అంశాలపైన, కౌంటింగ్ ఏర్పాట్లపైన రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకత్వం శరవేగంగా అడుగులు వేయబోతుంది. మరి ఎలాంటి చర్చలు రేపు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షణ ఎలాంటి అంశాలపైన చర్చించనున్నారన్నది మరి రేపు ఏంటో అని రేపు తెలుస్తుంది. ఏదేమైనా ఒక ఎన్నికల వాతావరణం, మళ్ళీ ఈ 10 రోజుల తర్వాత మళ్ళా రేపు ఒక రాజకీయ వాతావరణం, రేపు నుంచి అన్ని పార్టీలు, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇండియాకు వచ్చారు కాబట్టి హైదరాబాద్ నుంచి విజయవాడ కూడా వచ్చారు వేళ, మరి వారు ఆ పార్టీ సంబంధించిన నాయకుల అభ్యర్థులతో కూడా సమీక్షలు జరుపుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే రేపు 11 జరిగే మీటింగ్లో అనేక అంశాలపై చర్చించున్నారు. మరి ఎలాంటి నిర్ణయాలు చేయబోతున్నారు, ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తూ వారు మళ్ళీ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.